हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। होप यू आर ऑल डूइंग वेल। अंदर की दीपावली शुभाकांक्षलु। सो अंदर बागा सेलिब्रेट चेसुकुन्नारनि अनुकुंटुन्नानु। मेमु लंडन लो दीपावली एला सेलिब्रेट चेसुकुन्नामु ई वीडियो लो चूडंडि। सो दीपालु वेलिगिस्तुन्नाम इप्पुडे। सो दीपालु वेलिगिंचि नेक्स्ट लक्ष्मी पूज उंटुंदन्नमाट। दीपालन्नी इंटि इंट्लो किटकील दग्गर अन्नि दग्गरला पेट्टि बागा डेकरेट चेसि तर्वात पूजलो कूर्चुन्नाम। सो चिन्नप्पटि दीपावळि नाकु इंका गुर्तुंदि। चिन्नप्पुडु अयिते अंटे 3 डेस् सेलिब्रेट चेसुकुने वाळ्ळमु। इंका कोंचेम पेद्द पेद्दगा अयिन तर्वात ओक्क रोजे सेलिब्रेट चेसुकोवडं स्टार्ट चेसामु। सो चिन्नप्पुडु मा एज् वाळ्ळु चाला मंदि उंडेवाळ्ळु विलेज् लो। सो मा अत्तय्य वाळ्ळु చాలా టపాసులు చాలా కొనితెచ్చేవాళ్ళు। సో వాళ్ళ ఇంట్లోనే మాక్సిమం నేను దీపావళి వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను। ఎందుకంటే చిన్నప్పుడు అనిపించింది వాళ్ళే। సో చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ దగ్గర అత్తయ్య మామయ్య దగ్గరే ఉన్నాను। దీపావళికి కూడా వాళ్ళ దగ్గరే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం ఎప్పుడు। సో మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే చిన్ని వాళ్ళు కూడా హౌస్ మా చిల్కమ్మ అని చెప్తాను కదా। సో అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం। చిన్నప్పుడు దివిటీలు కూడా తిప్పేవాళ్ళం అంత దీపావళి అప్పుడు। ఇప్పుడు దివిటీలు ఎవరు తిప్పట్లేదు అనుకుంటా। ఇక్కడ సతీష్ దీపాలు వెలిగిస్తున్నాడు। సో ఎవ్రీ ఇయర్ మా కాలనీలోనేమో దీపావళి రోజు 7:38 ఆ టైంకి అందరు బయటకు వచ్చి ఫైర్ వర్క్ స్టార్ట్ చేస్తారు। ఇంకా కాలనీ అంతా కళకళగా ఉంటుంది। సో మేము లక్ష్మీ పూజకి వెళ్ళాము నిన్న। సో కాలనీ వీడియో కవర్ చేయలేకపోయాను। కొద్దిసేపట్లో లక్ష్మీ పూజ స్టార్ట్ అవుతుంది। సో జస్ట్ దీపాలన్నీ ఇంట్లో అలంకరిస్తున్నాం అన్నమాట కిటికీల దగ్గర అన్ని దగ్గరలా। సాయిన్ పట్టుకొని వీడియో దిగమంటే ఆమెకి ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆడుకోవాలా అని సో కొంచెం ఇబ్బంది పడుతుంది అక్కడ। సాయికి నార్మల్ గా ట్రెడిషనల్ డ్రెస్ చేయాలంటే అమ్మ చెప్తేనే వేసుకుంటది। అమ్మ గాని అత్తయ్య గాని మా ఆడబిడ్డ గాని చెప్తే వేసుకుంటది। లేకపోతేనేమో మా దగ్గర చాలా సతాయిస్తుంది అది గుచ్చుకుంటుంది ఏది గుచ్చుకుంటుంది అని। బట్ నిన్న ఎట్లనో వేసుకునింది గాగ్ర। మేము లక్కీ ఇంకా నిన్న అనుకోవడమే। సో సతీష్ ఇంకా ఇంట్లో వేరే దగ్గర కూడా దీపాలు పెడుతున్నాడు। ఇక్కడ మీరు చూసేది లక్ష్మీ పూజ కలశం అవన్నీ ఉన్నాయి। ముందు చూడండి ముగ్గు ఎంత బాగా వేసుకున్నారు। ఫ్రూట్స్ కొబ్బరికాయలు అన్నీ ముందు పెట్టుకున్నారు। సో పూజకి అంతా రెడీ అయింది। ఇంకా కొద్దిసేపట్లో పూజ స్టార్ట్ అవుతుందన్నమాట। చిన్నప్పుడు గుమ్మటాలు కూడా వెలిగించేవాళ్ళం కదా। మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే గుమ్మటం వెలిగించేవాళ్ళము। సో ఈవినింగ్ అయితే 3 డేస్ గుమ్మటాలు వెలిగించేవాళ్ళం। 3 డేస్ మంచిగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం। ఇప్పుడంతా ఏంటో 1 డే అయిపోయింది। బట్ మళ్ళీ పాత రోజులు వస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి। మేమైతే ఇంకా యూకేకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు కంప్లీట్గా చాలా మిస్ అయ్యేవాళ్ళము ఇండియాని। ఇప్పుడు ఇంకా ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అంటే మేము ఇప్పుడున్న ఏరియాకి వచ్చిన తర్వాత కొంచెం తెలుగు వాళ్ళు సినిమా థియేటర్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి। సో గెట్ టుగెదర్స్ కూడా బాగానే ఉంటాయి। అంటే లాక్డౌన్లో గెట్ టుగెదర్స్ చేయలేంలే బట్ మామూలుగా అయితే జనరల్గా గెట్ టుగెదర్స్ ఇవన్నీ బాగుంటాయి। సో మనకి టైం పాస్ మంచిగా అవుతుంది అన్నమాట ఇక్కడైతే। బట్ మేము ఫస్ట్ యూకేలో వచ్చినప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ కానీ అవన్నీ ఏమంత ఉండేవి కాదు అండ్ ఫైర్ వర్క్స్ ఎక్కువ దొరికేవి కాదు స్టార్టింగ్లో। సో కొంచెం అసలు ఏంటి స్టార్టింగ్ వచ్చినప్పుడు అసలు ఎందుకు వచ్చామా అనిపించేది కంట్రీకి। ఎందుకంటే మన మనుషులు ఎవరు కనిపించేవాళ్ళు కాదు, మన వాతావరణమే ఉండేది కాదు ఫస్ట్. సో ఇంకా హారతి స్టార్ట్ అయింది, హారతి ఇస్తున్నారు ఇప్పుడు పూజకి। ఎవ్రీ ఇయర్ అయితే దీపావళికి సౌతాల్ అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ మన శారీస్ డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి। శారీస్ అంత బాగోవు కానీ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి। సో అక్కడెళ్ళి సాయికి నాకు షాపింగ్ చేసుకొని వచ్చేవాళ్ళము। బట్ ఈ ఇయర్ లాక్డౌన్ వల్ల అసలు అక్కడికి వెళ్ళడమే కుదరలేదు। సో ఇక్కడ సాయి హారతి అద్దుకుంటుంది,
నెక్స్ట్ టైము నేను సతీష్ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. సో మా ఇంట్లో దీపావళికి దీపాలు అన్నీ పెడతాము, లైటింగ్స్ అన్నీ పెడతాము, బట్ నాకు ఎక్కువ పూజలు అలవాటు కాలేదు. ఇంట్లో అమ్మ అత్తయ్య కూడా బాగానే చేస్తారు పూజలు. చిన్నప్పుడు మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మా సరోజన అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా మున్సూర్ తాతయ్య కూడా బాగా పూజలు చేసేవాళ్ళు. వినాయక చవితికి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ చేసేవాళ్ళు ఆయన. సో బట్ నాకే ఎందుకు అలవాటు అవ్వలేదు పూజలు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ దండం పెట్టుకుంటాను. పండుగల రోజు ఏమైనా ప్రసాదాలు చేసుకుంటాం అంతే. అక్కడ బయట చూస్తున్నారు కదా ఫైర్ వర్క్స్, పార్క్లో ఎవరో కాలుస్తున్నారు, అది జస్ట్ వీడియో తీశాను. ఇప్పుడు మన వాళ్ళు అన్నమాట ఇంట్లో. సో సాయి బాగా ఎంజాయ్ చేసింది నిన్న, చాలా బాగా అనిపించింది సాయికి. నేను మామూలుగా ఎక్కువ ఏం కాలను, సతీష్ సాయి ఎక్కువ ఫైర్ వర్క్స్ కాలుస్తారు. నేను దీపావళికి ఇంకా 2-3 కాల్చకపోతే బాగోదని చెప్పి నేను కాలుస్తాను. చిన్నప్పుడైతే చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు, బాగా ఇంట్రెస్టింగ్గా కాల్చేవాళ్ళము. ఇంకా మనం పెరుగుతున్న కొద్దీ ఇంకా ఫైర్ వర్క్స్ వీటి మీద ఇంట్రెస్ట్ పోయి మన పిల్లలు ఫైర్ వర్క్స్ చేస్తూ ఉంటే ఇంక మనం చూస్తూ ఉంటాం అంతే. సో అక్కడ చూసారా, చాలా డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చారు. నేను అన్ని వీడియోస్ తీయలేదు, జస్ట్ కొన్ని కొన్ని దగ్గరలు వీడియోలు తీశాను అంతే. సో అదండి మన దీపావళి పండుగ విశేషాలు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఆర్ సాంగ్తో మళ్ళీ కలుసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇయర్ వీలైతే ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము దీపావళి, అందరి చుట్టాలతో, పేరెంట్స్తో, అత్తయ్య మామయ్యతో, అందరితో కలిసి. అది పాసిబుల్ అవుతుందో లేదో తెలీదు, బట్ పాసిబుల్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము.